హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కాలా జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని 1.5 కప్పులో పంచదారని తీసుకోవాలి. ఎంతైతే పంచదార తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలపాలి. తీగ భాగం రాకుండానే దించేసుకోవాలి. లైట్గా జిగురుగా అనిపిస్తే చాలు. జామున్ ప్రిపేర్ చేయడానికి 100 గ్రామ్స్ పచ్చికోవా, 25 గ్రామ్స్ పన్నీర్ తీసుకోవాలి. కోవాని ఇలా తురుముకుని బాగా చేతులతో స్మాష్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు 200 గ్రామ్స్ కోవా తీసుకున్నట్లయితే 50 గ్రామ్స్ పన్నీర్ వేసుకోవాలి. తురుముకున్న పన్నీర్ని కూడా చేతులతో బాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పన్నీర్ అండ్ కోవా రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 2 టేబుల్ స్పూన్ మైదా అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. గులాబ్ జామున్స్ అన్నీ ఈక్వల్ సైజులో ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టార్టింగ్లో మాత్రం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేయాలి. క్రాక్స్ ఏమీ లేకుండా నీట్గా రోల్ చేసుకోవాలి. సో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బాల్స్ని వేయాలి. బాగా హాట్గా ఉన్నప్పుడు వేయకూడదు. ఈ బాల్స్ అన్ని వైపులా ఈవెన్గా కలర్ రావడం కోసం ఏదైనా ఒక స్పూన్ కానీ గరిటె కానీ తీసుకుని ఇలా రొటేట్ చేస్తూ ఉండాలి ఆయిల్లో. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. సో అంటే ఇలానే తిప్పుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని కుక్ చేసుకోవాలి. సో బాల్స్ మంచి డార్క్ కలర్ వచ్చాయి. సో ఇంకా తీసేసుకోవచ్చు. వీటిని షుగర్ సిరప్లో వేసే ముందు ఒకసారి సిరప్ని వేడి చేసుకోవాలి. సో ఇలా ఒక 2 మినిట్స్ పాటు సిరప్ని హీట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని 1 అవర్ పాటు వదిలేయాలి. 1 అవర్ తర్వాత బాల్స్ని సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుని ఇంకొక 1 అవర్ పాటు వదిలేయాలి. సో చాలా ఈజీగా స్వీట్ షాప్స్లో ఉండే టేస్ట్ వచ్చేలాగా మనం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.